చేసినట్టుగా అనిపిస్తుంది నాకు. అందరూ కూడా చాలా కష్టపడినట్టుగా అనిపిస్తుంది. శ్రీకాంత్ గారు చాలా డిగ్నిఫైడ్గా చాలా బ్యాలెన్స్డ్గా ఉందనిపించింది అండి. క్యారెక్టరు చాలా చాలా బాగుంది. ఒక మూడ్ క్రియేట్ అవుతుంది ట్రైలర్ చూస్తూ ఉంటే, మీ వాక్ కానీ మీ డైలాగ్ డిక్షన్ కానీ. అలాగే స్టార్ కాస్టింగ్ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అతిరథ మహారథులందరూ, ప్రమీ గారు, అలీ గారు, భరణి గారు, షాజీ షండి గారు, అంటే చాలా పెద్ద స్టార్ క్యాస్టింగ్తో చేస్తుంటే అనిపించింది సార్. అలాగే సాంగ్స్ మంచి ఊపు, ముఖ్యంగా ఇందాక ఆ కుర్రాడు తనే పాడి తనే డబ్బులు సాంగ్ శంకర్, ఆ చాలా మంచి ఊపు ఉంది. అలాగే స్టార్ క్యాస్టింగ్ కాకుండా టెక్నీషియన్స్ పట్ల కూడా అతిరథ మహారాజుల్ని, మాకు బాగా ఇష్టమైన మా గురువుతో సమానమైన గౌతమరాజు గారు, విజయ్, ఇలాంటి టెక్నీషియన్స్ అందరూ ఉన్నారు కాబట్టి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదని నాకు అర్థమైపోయింది. నెక్స్ట్ డైరెక్టర్ గురించి ఒక మాట చెప్పానండి. హరీష్ మా గురువుగారు సాగర్ గారి దగ్గర పనిచేశాడు. సాగర్ గారిది చాలా మంచి హ్యాండ్, ఆయన మనసు హ్యాండ్ రెండు చాలా మంచివి. ఆయన చేతి నుంచి వచ్చిన వాళ్ళందరం మేమందరం, ఒక శ్రీను వైట్ల కానీ, వివి వినాయక్ కానీ, నేను కానీ, ఒక నాగేశ్వర రెడ్డి కానీ, అలా చాలామంది ఉన్నారు. అందరం బాగా సక్సెస్ అయ్యాం. ఆయన బ్లెస్సింగ్స్ నీకుండి, నీ కష్టంతో పాటు ఆయన బ్లెస్సింగ్స్ కూడా ఉండి మాకంటే మంచి రేంజ్ కడాలని మనసా వాచ్యకరమైన చెప్తున్నాను. అలాగే వాజిద్ గారు, ఉస్మాన్ గారు కొత్త ప్రొడ్యూసర్ అని ఫీల్డ్కి ఎక్కడ రాలేదు. ఎందుకంటే అతిరథ మహారాజులైన నటులు, సాంకేతిక నిపుణులు ఇంతమంది ఉన్న ఈ చిత్రం మీకు మంచి విజయం సాధించాలని, అలాగే టెక్నీషియన్స్ మొత్తం అందరికీ మంచి పేరు రావాలని, మా శ్రీకాంత్ గారికి బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎంటైర్ క్రూ ఆఫ్ తెలంగాణ. వచ్చి నాకు స్టోరీ చెప్పినప్పుడు మీరు మీరొక్కరే ఈ క్యారెక్టర్కి సూట్ అవుతారండి అని చిన్నప్పుడు కేసీఆర్ గారికి పాఠాలు చెప్పిన మాస్టర్ క్యారెక్టర్ ఇచ్చారు. బహుశా మీరు ట్రైలర్స్ వాటిలో చూస్తే మీకు అర్థమై ఉంటుంది. అటువంటి ఈ క్యారెక్టర్ని ఇచ్చి నాకు మా హీరో మిస్టర్ జీషాంగ్, నాకు శ్రీకాంత్ గారితో సంగీత గారితో కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు, సంగీత నేను కొంచెం ఏమో కానీ శ్రీకాంత్ మాత్రం అలాగే ఉన్నాడు, అప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు, ఇంకొక 20 సంవత్సరాలైనా అలా ఉంటాడేమో నాకు తెలియదు. బట్ నా ట్రూప్ ఎవరంటే జీషాన్ అండ్ ఫ్రెండ్స్, వాళ్ళతో ఆయనతో పాటు ఆ స్కూల్ పిల్లలు వాళ్ళు. కమ్ జీషాన్, ఐ రిక్వెస్ట్ జీషాన్ కమ్ ఆన్ టు ది డయాస్, యంగ్ టైగర్ అండ్ గోయింగ్ టు సూపర్ డూపర్ హీరో ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. సో వీళ్ళతోనే నా కాంబినేషన్ అంతా, వీళ్ళకి పాఠాలు చెప్పడం, వాళ్ళ పాఠాలు నేర్చుకోవడం వాళ్ళతోటి. హరీష్ని అప్రిషియేట్ చేసేది ఏంటంటే, ఎక్కడ నా చేత జోక్ కానీ సరదాగా కానీ మామూలు నేను రెగ్యులర్గా ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కానీ ఏమి ఇవ్వకుండా మీరు సిన్సియర్గా ఈ క్యారెక్టర్ చేయాలని చెప్పాడు. తర్వాత ప్రతి క్యారెక్టర్కి అతను పడ్డ శ్రమ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. చిన్నవాడైనా అంటే కొంచెం స్థూలకాయుడు కదా, మనం 10 అడుగులు వేసే లోపు 5 వేస్తాడు, అయినా చాలా జాగ్రత్తగా కష్టపడి అంటే బోత్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తి అతను. అన్ని క్యారెక్టర్స్ ఇప్పుడు ఒకళ్ళు కాదు, ఇందాక చెప్పినట్టు శ్రీకాంత్ గారు, సంగీత గారు, సంగీత గారు ఆఫ్టర్ లాంగ్ టైం మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి ఒక అద్భుతమైనటువంటి నటి ఆవిడ, మీ అందరికీ తెలుసు. వాళ్ళిద్దరే కాకుండా పోసాని తమ్ముడు ఆలీ, ఇంకా చాలామంది నటీలు, అజయ్, ఇక్కడ కనిపిస్తున్న వెంకట్, వెంకట్ కూడా చాలా కాలం తర్వాత కనిపిస్తున్నట్టున్నారు. వీళ్ళందరినీ ఎక్కడెక్కడ పట్టుకున్నాడో ఎలా సరే భరణి గారి గురించి చెప్పేదే ఉందండి, ఆయన చాలా మెయిన్ క్యారెక్టర్ కాబట్టి. సో వీళ్ళందరినీ క్యారెక్టర్కి తగినట్టు ఏరి పట్టుకుని వాళ్ళ చేత ఎలా ఉండాలి, ఎలా చేస్తే బాగుంటుంది అని తను తనకున్నటువంటి సీనియారిటీ కంటే పెద్ద సీనియర్ ఆర్టిస్టులు కాబట్టి వీళ్ళందరూ వీళ్ళకి చెప్పేటప్పుడే తను చాలా జాగ్రత్తగా ఏం కావాలో వాళ్ళ దగ్గర నుంచి రాబట్టుకునే టాలెంట్ ఉన్న డైరెక్టర్ మిస్టర్ హరీష్. ఐ నో హిమ్. లేకపోతే ఈ క్యారెక్టర్ నాకు చెప్పినప్పుడు నేను డెఫినెట్గా చేస్తానయ్యా, మీకు అసలు దాని గురించి ఆలోచించాల్సిన పని లేదని చెప్పాను. ఇంకా ఇంతమంది నటీనటుల్ని మేనేజ్ చేస్తూ జాగ్రత్తగా తన ఇప్పుడు మీరు సాంగ్స్ చూసినప్పుడు అనిపించింది,
ఒక్కసారి మళ్ళీ మాట్లాడుతూ గురుగారు మనం 60 ఏళ్ల క్రితం తీస్తున్న ఇదండి, అలా ఉంటుంది, పర్వాలేదా, ఇక్కడ ఈ పదం వాడొచ్చా, ఈ పదం వాడకూడదా అని దానికి కావాల్సిన రైటర్స్ని పెట్టుకుని వాళ్ళని మన దగ్గర తెప్పించి ఏ ఏ పదాలు వాడారు, ఎలా వాడారని ఇంత జాగ్రత్తగా తీసుకుని చేసినటువంటి ఈ సినిమా, తర్వాత దీనిలో దర్శకుడు చేసినటువంటి ఆ కష్టానికి ఐ లవ్ మై బాయ్ మిస్టర్ హరీష్ శంకర్ చాలా బాగా డైరెక్ట్ చేశాడు కాబట్టి అతన్ని అప్రిషియేట్ చేస్తూ, అతను చేస్తాడు బాగానే ఉంది, చేయించేవాడు ఉండద్దు, చేయించటానికి ఇటువంటి క్యారెక్టర్ చేయటానికి ఏమాత్రం వెనుకాడకుండా, ఏమాత్రం డబ్బు దగ్గర ఇలాంటి సినిమా చేయడానికి వెనుకాడకుండా ఎంత డబ్బైనా సరే ఇచ్చి తనకు కావాల్సినటువంటి పద్ధతిలో తనకు కావాల్సినటువంటి విధానంతో సినిమాని, అసలు ఈ కథను తయారు చేసిన వ్యక్తి ఈయనని ఇప్పుడు తెలిసింది నాకు, ఈ కథకు స్క్రీన్ ప్లే ఈయనని, ఈ కథలో ఇంత ఆలోచన ఈయనకి ఎలా కలిగిందా అనేటువంటి థాట్ కూడా నాకు ఒకసారి వచ్చింది. ముఖ్యంగా జీషాం ఇతనితో కలిసి 10 రోజులు పనిచేశాను. 10 రోజుల్లో ఎంత కమిట్మెంట్, దో హీస్ ఎ ముస్లిం, తెలుగు భాష మీద, తెలుగు భాష డైలాగ్, జాగ్రత్తగా మన విజయ్ గారు అని ఉన్నారు కోడైరెక్టర్ గారు, ఆయన దగ్గర నేర్చుకుని అది అక్కడ మాట్లాడి చాలా జాగ్రత్తగా డబ్బింగ్ చెప్పడానికి ప్రయత్నం చేసి ఇంత కమిటెడ్ ఉన్నటువంటి ఒక హీరోని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఇచ్చినటువంటి మిమ్మల్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇంత కష్టపడి అందరూ పనిచేశారు, అందరూ పనిచేసిన ఈ సినిమా, ముఖ్యంగా సంగీతం చూస్తుంటే ఇది ఇప్పటి సినిమా కాదు, పీరియాడికల్ సినిమా అనేటువంటి భావన కలిగించే విధంగా చేసిన మ్యూజిక్ డైరెక్టర్ నందన్ రాజ్ బొబ్బిలి, ఎవరండి వారు ఒకసారి నాకు కూడా కనిపిస్తే బాగుంటుందేమో. హలో, కంగ్రాచులేషన్స్ నందన్ రాజ్ బొబ్బిలి గారు, బికాస్ ఐఎమ్ ఎన్ ఓల్డ్ మ్యాన్, ఐ డోంట్ నో యూ, యూఆర్ ఆల్ యంగ్స్టర్స్, అఫ్ కోర్స్ యూ లుక్ లైక్ యంగ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే నాకు వాళ్ళతో కాంబినేషన్ లేదు కాబట్టి నాకు తెలియదు. ఇందులో నేను చూస్తుంటే యాజ్ ఇట్ ఈస్ ఆ క్యారెక్టర్కి తగినట్టు బాడీ మూమెంట్స్ కానీ, మాట్లాడటం కానీ, చేసేటువంటి విధానం కానీ టోటల్లీ డిఫరెంట్ శ్రీకాంత్ ఈస్ గోయింగ్ టు బి సీన్. అంత అలాంటి క్యారెక్టర్స్ అసలు ఒక్కొక్కళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా అని ఎన్నుకోవడం, ఓ తెలుగు మాస్టర్ని ఎన్నుకోవాలంటే బ్రహ్మానందాన్ని పట్టుకోవడం అనేది అతనికే సాధ్యమైంది, నా భాషలో చెప్పాలంటే మా వాడికే సాధ్యమైంది. థ్యాంక్ యూ హరీష్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, ఐ విష్ యూ ఆల్ ద మై డియర్, యూ కెన్ రూల్ ది ఫిలిం ఇండస్ట్రీ విత్ ఇన్ షార్ట్ టైం సార్, క్యారీ ఆన్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. ఉందనం ఆ సాంగ్ లాంచ్ చేయమని డైరెక్టర్ గారు చెప్పారు, ఏం చేయాలి, నీ చేతుల మీద కన్నా మైక్ పట్టుకున్నారు కదా సార్, చాలు, థ్యాంక్ యూ. జాకిర్ గారికి, హరీష్ గారికి, తెలంగాణ దేవుడు అనే టైటిల్ చెప్పగానే నాకు తెలిసిపోయింది ఆ దేవుడు ఎవరు, కేసీఆర్ గారు. అయితే ఈ సినిమాలో చిన్నప్పుడు, అంటే కేసీఆర్ గారు చిన్నప్పుడు మాస్టర్ నేను, కమ్ ఈ సినిమాలో మాస్టర్ నేను, తెలుగు మాస్టర్ని. ఈ కుర్రోడు నా దగ్గరికి వచ్చి రాత్రి ఒక సినిమాకి వెళ్ళాం మాస్టరు, పాటలో పూతరేకలు ఉన్నాయి, ఆ పూతరేకలు ఏంటి అని అడిగాడు. నాకు ఇనప రేకులు తెలుసు, సిమెంట్ రేకు తెలుసు, పూల రేకులు తెలుసు, ఈ పూతరేకలు ఏంట్రా బాబు నాకు కూడా తెలియదు అన్న. అదేంటి మాస్టరు, మీరు బోల్డ్ అంత చదువుకున్నారు, పూతరేకులు మీకు తెలియకపోవడం ఏంటి అన్న. అనగానే మరి మాస్టర్ కదా, అడగగానే తెలియదు అని చెప్తే బాగోదని రేపు రా చెప్తాను అంట. నెక్స్ట్ డే మళ్ళీ వస్తాడు మాస్టర్, ఆ పూతరేకులు అంటాడు. అరే పూతరేకులు ఏంటో నాకు కూడా తెలియదురా అంట. మళ్ళీ రా అంట, ఎక్కడ కనిపిస్తే అక్కడ మీ అందరికి గుర్తు ఉండి ఉంటుంది, స్వాతి ఉత్సవంలో కమలహాసన్ గారికి ఉద్యోగం అడిగితే వెళ్తాడు చూసారా, అలాగ వస్తూనే ఉంటాడు నా దగ్గరికి. సో మొత్తానికి విజయవాడలో నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి ఉత్తరం రాసి ఆ పూతరేకలు ఏంటో తెలుసుకుంటాను అని, అంతా తెలుసుకున్న తర్వాత తన దగ్గరికి నేను వెళ్తాను, వెళ్ళి చెప్తా. ఈయన నా పక్కన ఒక వేషం వేసాడు,
ఈయన జాకిర్ గారు చుట్టం. నేను పేపర్ చదువుతుంటే వెనక్కొచ్చి ఇలా చదువుతుంటాడు ఈ క్యాండిడేట్. సో అయితే మొత్తానికి ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ వల్ల ఆ పూతరేఖ ఏంటో తెలుసుకునే మాస్టర్ నేను. సో ఇక హరీష్ గారు, ఆయన బాంబే ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ బప్పి లహరి, మనకి ఇక్కడ ఈ డైరెక్టర్ హరీష్ గారు బప్పి లహరి పర్సనాలిటీ, అండ్ అలాగే చాలా అద్భుతంగా తీశారు. దీంట్లో మెయిన్గా శ్రీకాంత్ హీరోయిన్ సంగీత, అండ్ అలాగే వెంకట్, ఇక చాలామంది అందరు, రాజ్ కుమార్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. డెఫినెట్గా ఆయన క్యారెక్టర్ ఏంటో నేను చెప్పగలను. నాయన్ నరసింహారెడ్డి గారి క్యారెక్టరా, ఆ క్యారెక్టర్నా, అది ఎక్కడ దొరికే బాబు, ఎప్పటోడు ఆయన. సో ఇంతమందిని గ్యాదర్ చేసి ఈ సినిమా చేయటం, జాకిర్ గారు, ఆయనకి ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి, అయినా కూడా ఒక అద్భుతమైన సినిమా తీయాలి అని ఎక్కడ కూడా ఖర్చుకి వెనకాడకుండా చాలా అద్భుతంగా సినిమా తీశారు. డెఫినెట్గా మరి ఏ దేవుడు ఈ సినిమాని ఆశీర్వదిస్తాడో డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అలీ గారు. అందరికీ నమస్కారం. తెలంగాణ కల్చర్ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాకి నందన్ రాజ్ గారు మంచి మ్యూజిక్ అందజేశారు. ఇప్పుడు దాకా మనం చూసిన సాంగ్లో అది అర్థమవుతుంది. అలాగే ఈ సినిమాతో జషాన్ ఇంట్రొడక్షన్ అవుతున్నారు. సో మై బెస్ట్ విషెస్ టు హిమ్. అండ్ నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు ఈ సినిమాలో హరీష్ గారు, ప్రొడ్యూసర్ గారు. అంటే నాది ఇంకా షూటింగ్ చేయాల్సింది చాలా ఉంది. ట్రైలర్ చూస్తుంటే శ్రీకాంత్ గారు క్యారెక్టర్ చాలా బాగా చేశారని అనిపించింది నాకు, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఏదైనా. అండ్ అట్ ద సేమ్ టైం చాలా రోజుల తర్వాత మా హీరోయిన్ సంగీత గారు తెలుగు ఇండస్ట్రీకి మళ్ళీ వచ్చారు. షీఈస్ గ్లోయింగ్, షీఈస్ బీమింగ్, లుకింగ్ వెరీ ప్రీటీ, అండ్ గుడ్ గుషెస్ ఫర్ యువర్ సెకండ్ ఇన్నింగ్స్. సో ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి. ఈ సినిమాలో అంటే స్టార్ కాస్ట్ చాలా పెద్దది ఉంది, అండ్ హ్యూజ్ స్టార్గా అలీ గారు, బ్రహ్మానందం గారు, పోసాన్ గారు, అజయ్, ప్రభాకర్ గారు, చాలామంది ఉన్నారు. సో ఇంత పెద్ద స్టార్ కాస్ట్ ఉన్న ఈ సినిమా తెలంగాణ దేవుడు మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెంకట్ గారు. సార్ పాల్గొనలేదు, కానీ తెలంగాణ ఉద్యమంలో ఒక స్వాతంత్రం లాంటి ఉద్యమంలో మనందరం పాల్గొన్నాం. అందులో అనేక మంది అమరులయ్యారు. అలాంటి చరిత్రను అలీఖాన్ గారు, హరీష్ గారు తెలంగాణలో గొప్ప సంగీతం మీద పట్టున్న నందన్ రాజు గారి తోటి ఈ సినిమాలో చేయటం జరిగింది. నిజంగా తెలంగాణ ఉద్యమం మళ్ళీ గుర్తొస్తుంది. ఇందులో శ్రీకాంత్ గారు హీరో పాత్ర పోషించడం అనేది, నేను గతంలో శ్రీకాంత్ గారితో చాలా మూవీస్ చేశాను. అతి ఎక్కువ సినిమాలు రాసింది నేను శ్రీకాంత్ గారికి. ఈ సినిమా కూడా వారు హీరో కావడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ సినిమాను నిర్మించినటువంటి జాకిర్ గారికి, హరీష్ గారికి, డైరెక్టర్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా దీంట్లో నాకు చాలా ఇంపార్టెంట్ సాంగ్ ఇచ్చారు ఒకటి. కేసీఆర్ గారి జర్నీ ఉంటుంది, ఆ జర్నీ చెప్పేటువంటి సన్నివేశంలో వచ్చినటువంటి సాంగ్ నాది. ఒక్కడే ఒకలతడే కోట్ల జన బలమతడి అనేటువంటి సాంగ్. అయితే నాకు ఆ సాంగ్ రాయడం చాలా ఈజీ అయిపోయింది, ఎందుకంటే అప్పటికే నేను తెలంగాణ కల్చర్ మీద చాలా సాంగ్స్ రాసి ఉన్నాను. అంతకు ముందే ఈ పాట రాసే ముందే కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఒక సాంగ్ రాశాను నేను, అరచేతిని అడ్డుగబెట్టి అనే సాంగ్. అయితే ఆ దాంట్లో చెప్పాల్సినవి చాలా ఇంకా మిగిలిపోయి ఉండే, ఇంకొక సాంగ్ రాస్తే బాగుండు అనిపించింది. అదే సందర్భంలో ఈ సాంగ్ రావడం జరిగింది. అద్భుతమైనటువంటి ఆ జర్నీని దీంట్లో చెప్పడం జరిగింది.
దీనికి అద్భుతమైనటువంటి సంగీతాన్ని అందించినటువంటి నందన్ రాజ్ బెబ్బిలికి నా ధన్యవాదాలు. అతనితో గతంలో మేము చాలా సాంగ్స్ చేస్తున్నాం, యూట్యూబ్లో మీరు చూస్తుంటారు. వేదిక పోయి ఉన్న పెద్దలకి, మీడియా వారికి, పత్రిక వారికి ఈ ఆడియో ఫంక్షన్కి ఇంత విజయవంతం చేసినందుకు, మీరందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు అందరికీ కృతజ్ఞతలండి. నేను 2002లో నాది ఖమ్మం అండి, 2002లో నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చానండి. సినిమా ఇండస్ట్రీకి వస్తే నాకెవరు బ్యాక్ బోన్ ఎవరు లేరండి, గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, మా వాళ్ళు కూడా ఎవరు వెళ్ళారండి. నాకు నేనే వచ్చాను, వచ్చి ఎలా ఇప్పుడు ఎలాగైనా సినిమా ఇండస్ట్రీ నేను డైరెక్టర్ కావాలి అని ప్రయత్నం మొదలుపెట్టానండి. అలాగే నేను ఒక ఫ్రెండ్ ద్వారా, రవిశంకర్ గారని ఒక ఫ్రెండ్ ద్వారా ఎర్రగడ్డలో ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్లో ఉంటూ ప్రయత్నం మొదలుపెట్టానండి. అప్పుడు నాకు కాస్ట్యూమ్ థ్యాంక్స్ అన్న, ఆనందన, నీ వల్ల నాకు డిఎస్ రావు గారు పరిచయం అయ్యారు. ఎప్పటికీ నేను కూడా గుర్తుపెట్టుకుంటానన్న. అలాగే నేను డిఎస్ రావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యి 3-4 సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ చేసి నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చి నాకు ఇండస్ట్రీలో ఆయన గాడ్ ఫాదర్ లాగా నన్ను అసిస్టెంట్ డైరెక్టర్గా ఈరోజు ఈ స్థాయికి రావడానికి స్టార్టింగ్ ఆయన నాకు హెల్ప్ చేశారు. అలాగే ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్న టైంలో సాగర్ గారి వద్ద ఆయనే నన్ను జాయిన్ చేసి, నువ్వు సార్ ఆశీర్వాదం తీసుకో మంచి హ్యాండ్ అని. అప్పటి నుంచి అప్పటికి సార్ దగ్గర నాకంటే సీనియర్స్ అందరు పెద్ద పెద్ద డైరెక్టర్లు అయి ఉన్నారు. అప్పుడు నేను కూడా జాయిన్ అయ్యి సార్ ఆశీర్వాదంతో ఇవాళ ఇంత పెద్ద సినిమా తీయగలిగాను. థ్యాంక్స్ సార్, సాగర్ సార్ మీరు ఆదరించడం వల్ల నేను ఇవాళ ఇంత పెద్ద డైరెక్టర్ అయ్యాను సార్. మీ శిష్యుడిగా తప్పకుండా మీకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తాను సార్. అలాగే నేను కథ చేసుకొని ఎంతోమంది దగ్గర తిరిగానండి, రేపు కలుద్దాం, మాపు కలుద్దాం, విందాంలే, నెక్స్ట్ మంత్ చేద్దాం, అప్పుడు చేద్దాం, ఇప్పుడు చేద్దాం అని చెప్పేసి ఎంతోమంది విసిగించిన విసుకుని ఆనందంగా తీసుకొని ప్రయత్నించానండి. అలాగే ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీ అటు ఇటు అన్నీ భరించుకుంటూ సినిమా అనేది ఎన్ని ఒడిదొడుగులు వచ్చినా ఎదుర్కొని నిలబడి కథ చేసుకునే ప్రయత్నంలో. అలాగే నేను ఒకరోజు ఒక ఫ్రెండ్ ద్వారా సిగరెట్ ఎట్కి వెళ్ళానండి, అక్కడ నాకు ఒక దేవుడు కనిపించాడండి. తెలంగాణ దేవుడు అని ఆయన నాకు టైటిల్ తర్వాత చెప్పారు, కానీ నాకు ముందే దేవుడు కనిపించాడు. ఆయనకి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. నాకు దేవుడు మీరే సార్, నేను రుణపడి ఉంటాను. ఇవాళ నేను ఈ తెలంగాణ దేవుడు డైరెక్టర్కి ఈ హోదా నాకు వచ్చి నేను ఇవాళ ఆనందంగా ఉండి చక్కగా నా పిల్లల్ని చూసుకుంటూ ఈ తెలంగాణ దేవుడు సినిమాని తీశానంటే అంతా నాకు ముహమ్మద్ జాకిర్ ఉస్మాన్ సార్ అండి. ఆయన ప్రతి మాట ప్రతి అడుగు నన్ను ధైర్యం ఇచ్చుకుంటూ, హరీష్ అలా వెళ్ళు ఇలా వెళ్ళు, ఏం కంగారు పడవద్దు, ఏం ధైర్యం భయపడవద్దు నేనున్నా అని ప్రతి మాటకి నాకు తోడుండి కావాల్సినంత, సార్ నేను ఇంత డబ్బు వద్దంటే లేదు లేదు, సార్ నేను ఇంతలో తీస్తానంటే వద్దు, ఇంకా ఎంతైనా కానీ పర్లేదు అని నాకు ధైర్యం ఇచ్చి, నేను అడిగిన దానికంటే 10 రెట్లు ఎక్కువ బడ్జెట్ పెట్టి సినిమాని నిర్మించారండి. అది ఒక 10 సినిమాల అనుభవం ఉన్న ప్రొడ్యూసర్ లాగా ఈ సినిమాని నాతో చేపించారండి. తప్పకుండా ఆయనకి నేను న్యాయం చేసి ఈ సినిమాని మంచి హిట్ కొడతానండి. అలాగే ఇంకోటి కూడా, ఇంకో సినిమా కూడా ఇస్తానని చెప్పేసి నాకు అప్పుడే మాట ఇచ్చారు. అంత కమిట్మెంట్ ఉన్న వ్యక్తి అండి ఆయన. ఆయన ఒకటే ప్లాను, ఆయన ప్లాన్ని సక్సెస్ చేయగలిగితే జీవితాంతం ఒక డైరెక్టర్ కాదు. నన్ను పిలిచి ఒకరోజు నువ్వు నా చిన్న తమ్ముడివి అన్నాడండి. హరీష్ తుజా మేరా ఛోటా భాయి హే, నువ్వు నకోడర్ అచ్చా ఫిలిం నికాలో అని నాకు ధైర్యం ఇచ్చి, వాళ్ళందరిలాగా ఒక మ్యాగ్లాస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్యానర్లో నన్ను ఒక మెంబర్గా చేర్చుకొని నాకు ఇవాళ ఈ తెలంగాణ దేవుడు అనే సినిమాని నిర్మించడానికి ధైర్యం ఇచ్చి, ఈ సినిమాని నన్ను డైరెక్టర్గా, తెలంగాణ దేవుడు అనే సినిమాతో డైరెక్టర్గా నన్ను పరిచయం చేస్తున్నందుకు జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటానండి. ఎప్పటికీ ఆయన నేను ఎంత పెద్ద ఇదైనా ఏదైనా వారు పిలిచిన ఇమ్మీడియట్లీ నేను వారికి అటెండ్ అయ్యి ఎప్పటికీ వారికి నేను వారి వెనకనే ఉండి
వారి మాటల్లో నేను నడుస్తానండి. ఈ అవకాశం ఇచ్చినందుకు ముహమ్మద్ జాకిర్ ఉస్మాన్ గారికి, సార్ వాళ్ళ తమ్ముళ్ళందరూ, తక్కీ సార్కి, జక్కీ సార్కి, ఫసీ సార్కి, అలాగే గౌస్ సార్కి, భయ మహమ్మద్ ఖాన్ భయ థ్యాంక్స్. అబ్బి మీకు బహుత్ హిమ్మత్ దియ భయాజీ, ఆర్ కలీం భయ్, ఆర్ అమీ సార్, ఆర్ సో మీకు బహుత్ మేరే కంపెనీ కే సీఓ మిస్టర్ ఇమ్తియాజ్ ఆర్ మేరే బ్రదర్ తక్కీ అన్సారీ ఆఫ్ గుడ్బాత్. And Sushmita, like, they worked with me and many more things we did in the shooting, during the shootings. And I enjoyed, like, playing with the Vijay sir. And I'm so thankful, like, I got the good director and very good man. Thank you. And thank you for my dad. Like, he's everything for me. So thank you. ఫస్ట్లీ ఈ వేదిక మీద ఉన్న వాళ్ళకి మై ఫస్ట్ థ్యాంక్ యూ. అండ్ దెన్ ఇక్కడ ఉన్న మీ అందరికీ కృతజ్ఞతలు. అండ్ ద ప్రెస్ అగైన్ అ బిగ్ థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఆర్ వాచింగ్ దిస్. బికాస్ పెళ్ళయి నాకు పాప పుట్టి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ ఇక్కడి నుంచి గాయబ్ అయిపోయాను. అండ్ సడన్గా నాకు ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారి నుంచి కాల్ వచ్చింది యాక్ట్ చేయాలని. అరే మనం హ్యాపీగా ఉన్నాము ఇంట్లో, జాలీగా పాపతో ఆడుకుని ఉన్నాము, ఇప్పుడు మళ్ళీ యాక్ట్ చేయాలా, కష్టపడాలా అని ఐ వాజ్ థింకింగ్ అన్నమాట. అప్పుడు సరే ఓకే విల్ కమ్ అండ్ మీట్ దెమ్ అని ఇక్కడ వచ్చాను. వచ్చి డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారిని కలిసినప్పుడు వాళ్ళ లోపల ఎంత ప్యాషన్ సినిమా మీద ఉందని చూసి, అరే ఈ ప్రొడ్యూసర్ గారు సినిమా నుంచే కాదు బట్ ఇంత ప్యాషనెట్గా ఉన్నారు, మనం సినిమాలో ఉన్నాము, సినిమాలోనే పెరిగాము, మన ప్యాషన్ ఎక్కడ పోయిందని ఐ ఫెల్ట్ సో అషేమ్డ్ ఆఫ్ మై సెల్ఫ్. అండ్ వెంటనే ఒప్పుకున్నాను. సో ఫస్ట్ థ్యాంక్ యూ టు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఫర్ చూజింగ్ మీ ఇన్ దిస్ ప్రాజెక్ట్. అండ్ మై లక్కీ హీరో, మా హీరోగా ఐ థింక్ దిస్ ఇస్ హీరో హీరోయిన్గా దిస్ ఇస్ ఫిఫ్త్ ఫిలిం. అండ్ బట్ నాకు అన్నయ్య, శ్రీకాంత్ అన్నయ్య, సో మా అన్నయ్యతో ఇది నాకు ఫిఫ్త్ ఫిలిం. నేను ఊహ వదినతో నేను అడిగాను, మీరు ఎన్ని సినిమాలు చేశారు వదిన అని అడిగాను. షీ టోల్డ్ మీ ఫోర్ ఫిలిమ్స్ బట్ దెన్ ఐ టోల్డ్ హర్ ఐ క్రాస్డ్ యూ, ఐ దిస్ ఇస్ మై ఫిఫ్త్ ఫిలిం విత్ మై అన్నయ్య. సో మేము చేసిన అన్ని సినిమాలు హిట్. ఇట్ ఇస్ ఫ్రమ్ ఖడ్గం, పెళ్ళామూరితే, ఊరేళితే, దెన్ సంక్రాంతి. అండ్ సో ఐఎమ్ షూర్ ఈ సినిమాలో కూడా దిస్ పేర్ విల్ వర్క్ అండ్ మై సెకండ్ ఇన్నింగ్స్ విల్ అగైన్ వర్క్ విత్ మై లక్కీ హీరో. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అన్నయ్య ఫర్ అగైన్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అలాంగ్ సైడ్ విత్ యూ. అండ్ వెంకట్, ఐ నో హిమ్ ఫర్ ఏజెస్, హీస్ సచ్ ఎ గుడ్ ఫ్రెండ్. బట్ సాడ్ పార్ట్ వచ్చి నేను ఈయనకి తల్లిగా చేస్తున్నాను, బట్ స్టిల్ ఐమ్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ అ ఫిలిం విచ్ వీ ఆల్వేస్ థాట్ వీ షుడ్ బి వర్కింగ్ టుగెదర్. అండ్ జిషాన్, యు సచ్ అ హ్యాండ్సమ్ బాయ్, ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ. ఐఎమ్ ష్యూర్ యూ విల్ సూన్ గెట్ ఇన్ టు ద న్యూయన్సెస్ ఆఫ్ యాక్టింగ్ అండ్ నీ అద్ర కొట్టేస్తావని మీకు మనస్ఫూర్తిగా ఐ విష్ యూ. Okay, and Sushmita, all the very best to you too. Good luck, you're looking very pretty. Chala andanga unnavu. And director garu is a fabulous guy. I think he would have got the best out of you. And ee roju mana enta maatladna, music director is the hero. Huh? Oh, my wife. Today the hero of the day is definitely the music director Nandan garu. And so I wish him all the very best, Nandan garu. You gave fabulous songs. Nenu maa song maatrame vinnanu, na rendu song maatrame vinnanu, but ikkada vachi 10 paatlu vinnina tarvata I am really fida, because idi I am being function kochi am bless chestunduku. Nenu songs maddi maddalo paade avakasham okochi vastunna kaani nenu maatladthe ikkada emotion avutunna nenu maatladaledu. ఈ సినిమాకి సంగీతం చేసేటువంటి అవకాశాన్ని నా మిత్రుడు హరీష్ గారు, సో తన ద్వారా
సార్ ప్రొడ్యూసర్ గారు తన దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు సాంగ్ విని అక్కడ నేను ఒక సాంగ్ పాడాను, అట్లా యూట్యూబ్లో రేలార్ రేలా అనేటువంటి పాట అవి కూడా విని ఉన్నారు. అప్పటికే నేను అక్కడికి వెళ్ళి పాడిన తర్వాత తను ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్ గారు నాకు ఇచ్చినటువంటి కాంప్లిమెంట్ ధైర్యం ఏంటిది అంటే, మరొక ఏఆర్ రహమాన్ నందన్ రాజు నిన్న తను నేను బ్రేక్ చేశారు అది మర్చిపోలేను. అంటే ఆ సపోర్ట్ తను నా మీద ప్రొడ్యూసర్ గారు నా మీద ఉంచినటువంటి ఆ నమ్మకం అది నాకు చాలా బాధ్యతను పెంచింది మ్యూజిక్ చేయడానికి. అట్లనే సిచ్యువేషన్స్, ప్రతి సిచ్యువేషన్ కూడా ఇప్పుడు వచ్చినటువంటి సాంగ్స్ అన్నీ కూడా డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు చెప్పి చేయించుకున్నటువంటి మిత్రుడు హరీష్ గారు, తను నేను సుమారు ఒక 13-14 సంవత్సరాల నుంచి మేము మిత్రులం. సో మాకు మంచి ర్యాపో ఉంది. తను ఏం చెప్తున్నాడో, తన ఇంటెన్షన్ ఏంది, ఆ సందర్భానికి ఎలాంటి మ్యూజిక్ కావాలి అనేటువంటిది తను చెప్పినప్పుడు ఎందుకో నాకు స్టూడియోకి వెళ్ళినప్పుడు కరెక్ట్గా ఆ ఫీల్ వస్తుంది, పంపిస్తే ఓకే అని అంటాడు. వస్తున్న ఈ తెలంగాణ దేవుడు నాకు హరీష్ వచ్చి ఈ సబ్జెక్ట్ చెప్పి ఈ క్యారెక్టర్ పలానా క్యారెక్టర్ మీరు చేయాలనగానే చాలా ఆలోచనలు పడ్డాను. ఎందుకంటే చేయాలా లేదా అని కాదు, చేయగలను ఈ క్యారెక్టర్ని న్యాయం చేయగలనో లేదో అని. ఎందుకంటే అటువంటి అద్భుతమైన క్యారెక్టర్, ఒక మహానుభావుడి క్యారెక్టరు, ఒక తెలంగాణ దేవుడి క్యారెక్టరు, అటువంటి క్యారెక్టర్ నేను న్యాయం చేయగలనా లేదా అని ఆలోచించి 2 డేస్ తర్వాత ధైర్యం తెచ్చుకొని డెఫినెట్గా ఇటువంటి చేయాలి, మిస్ అయితే మిస్ అయిపోతుంది, ఒక అదృష్టంగా భావిస్తే ఇటువంటి క్యారెక్టర్ నాకు రావడం, అలాగే చాలా డిగ్నిఫైడ్ క్యారెక్టర్, అలాగే సబ్జెక్ట్ కూడా చాలా ఎమోషన్స్ సెంటిమెంట్స్తో కూడుకున్న సబ్జెక్ట్. అప్పటి వరకు నాకు కూడా తెలంగాణ అంతకుముందు పీరియడ్ ఎలా ఉంది, ఏంటి, ఎక్కడి నుంచి తెలంగాణ ఉద్యమం పుట్టింది, ఇవన్నీ నాకు జనరల్గా తెలియదు. బట్ ఎప్పుడైతే హరీష్ వచ్చి చెప్పాడో, 3 అవర్స్ నెరేషన్ చేశాడో, నిజంగా నేను చాలా ఫీల్ అయ్యాను. అందుకే ఈ సినిమా నాకు రావటం నేను అదృష్టంగా భావిస్తున్నాను. అటువంటి క్యారెక్టర్ మళ్ళీ లైఫ్లో నేను చేయగలనో లేదో నాకు తెలియదు. సో హరీష్ నిజంగా ఎప్పటి నుంచో ఈ సబ్జెక్ట్ మీద కూర్చొని తిరుగుతూ అటు తిరుగుతూ గమ్మ వెళ్ళి అక్కడ ఒక 2 నెలలు ఉండి వేరే సైడ్ వెళ్ళి దాని మీద కూర్చొని అదే సబ్జెక్ట్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా హిట్ చేయాలి శ్రీకాంత్ గారు, ఎంత ఆర్టిస్ట్ ప్యాడింగ్స్, ఎందుకంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా బాగా తీర్చిదిద్దాడు ఆయన. డైలాగ్స్ దగ్గర నుంచి అలాగే సాంగ్స్ కూడా అద్భుతంగా రాయించుకున్నారు, కష్టపడ్డారు, ఎక్కడ వెనకాలలేదు. ఇంత ఉన్న దీని అంతటికీ మెయిన్ కావాల్సింది ప్రొడ్యూసర్ మహమ్మద్ జాకీర్ ఉస్మాన్. ఎందుకంటే పెట్టుబడి పెట్టేవాడే ప్రొడ్యూసర్గా డబ్బులు తీసుకొచ్చి పడేస్తాడు కాదు, ఆయనకి ఈ సినిమా మీద ఎంత గ్రిప్ ఉందో, ఈ సబ్జెక్ట్ మీద ఎంత గ్రిప్ ఉందో ఆయన మాటలో ఏంటంటే, వదిలేస్తే ఆయన కూడా డైరెక్షన్ చేయగలడు అనేంత సబ్జెక్టు ఆయన దగ్గర ఉంది. డెఫినెట్గా దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి నేను. ప్రమాణ స్వీకారం ఒక సీన్ చేస్తాంటే అది ఎక్కడో చిన్న ప్రోటోకాల్ ఎక్కడో మిస్ అయ్యింది అనే టైంలో ఆ సీను ఒక ఫుల్ డే చేసాం అందరం. ఎంత ఖర్చు అయిందంటే మొత్తం సీన్ రీషూట్ చేయించారు. ఎక్కడ చిన్న మిస్టేక్ అంత పర్టికులర్గా చూసే ప్రొడ్యూసర్ ఈ మధ్యకాలంలో నేను చూడలేదు. ఆయనకి తెలుగు రాకపోయినా ప్రతీది కూడా ఆయన వెళ్ళి ఈవినింగ్ వెళ్ళి చూసుకుని డైరెక్టర్తో డిస్కస్ చేసేవారు. సో తెలుగు ఇండస్ట్రీకి డెఫినెట్గా వెల్కమ్ సార్, అట్లీ వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. సో నైస్, మంచి ప్రొడ్యూసర్ మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చాడు, మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్. అలాగే వాళ్ళ అబ్బాయి జిసాన్, ఆల్ ద బెస్ట్. ఒక యంగ్స్టర్ ఒక ఇండస్ట్రీలోకి కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, డెఫినెట్గా జిసాన్ కూడా ఒక మంచి పెద్ద హీరో అవ్వాలని నేను మనస్ఫూర్తిగా అతను కోరుకుంటున్నాను. ఈజ్ మై బ్రదర్, ఆల్ ద బెస్ట్ జిసాన్. డూ కష్టపడు, హార్డ్ వర్క్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈరోజు హీరో నందన్ రాజ్ అన్ని సాంగ్స్ అద్భుతమైన సాంగ్స్ రాశారు.
ఎందుకంటే ఒక సాంగ్కి పోటీ పడుతూ ఏ సాంగ్ విన్నా సరే నేను ఎన్ని ఇప్పుడు చాలా వందల సార్లు ఎన్ని వేసి ఉంటాను ఈ సాంగ్స్ ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి వచ్చేసినాయి ఈ సాంగులు వెళ్తే చాలా ఇదిగా ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో అనేది నాకు డెఫినెట్గా నేను నమ్మగలను సో అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు ఈ సాంగ్స్ థ్యాంక్ యూ నందన్ రాజ్ మంచి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు మీకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు మీరు థ్యాంక్ యూ అలాగే సంగీత తనే చెప్పేసింది మొత్తం మేము సినిమాలు చేసామని సో మేమంతా ఏంటంటే ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉంటాం ఎందుకంటే మా మిస్సెస్ వీళ్ళందరూ ఫ్రెండ్స్ అంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటాం అలాగే వెంకట్ దీంట్లో చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా ప్రతి ఒక్కరికి మంచి పేరు వస్తుంది ఈ సినిమా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తున్నాం ఈ సినిమాని మేము ఎందుకంటే ఎక్కడ ఏ ప్రాబ్లం రాకూడదు పర్ఫార్మెన్స్ లెవెల్స్ దగ్గర నుంచి ప్రతిదీ దగ్గరుండి చేస్తున్నాం చూద్దాం ఆడియన్స్ సినిమా చూసిన తర్వాత ఎవరికి ఎవరు కనెక్ట్ అవుతారో అసలు